హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, అసలు డేటా అనలిస్ట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేం స్కిల్స్ నేర్చుకోవాలి డేటా అనలిస్ట్ జాబ్కి, అండ్ నేను పర్సనల్గా ఏమేం స్కిల్స్ నేర్చుకున్నాను అండ్ ఏమేం రిసోర్సెస్ యూస్ చేసి నేర్చుకున్నాను, సో అన్నీ కూడా ఈ వీడియోలో నేను మెన్షన్ చేస్తాను. బట్ బిఫోర్ దట్, నేను మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకురావడానికి నేను చాలా టైం అండ్ ఎఫర్ట్ పెడుతున్నానండి. సో ప్లీజ్ షో సమ్ లవ్, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఆల్సో అక్కడ ఒక నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, దాన్ని టింగ్ అని కొట్టండి, సో దట్ నేను ఎప్పుడైనా న్యూ వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు ఆ వీడియోస్ని మిస్ అవ్వరు. ఫస్ట్, అసలు డేటా అనలిస్ట్ అంటే ఏంటో దాని గురించి చెప్తాను. ఎందుకు ఇప్పుడు కంపెనీస్ ఇలా డేటా అనలిస్ట్ని ఎక్కువగా రిక్రూట్ చేసుకుంటున్నారు? సో మెయిన్లీ ఫస్ట్ నేను ఒక రెస్టారెంట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. రెస్టారెంట్ ఓనర్కి తనకి తెలియాలి తన బిజినెస్ ఎలా నడుస్తుంది అని చెప్పి. తన దగ్గర టన్స్ ఆఫ్ డేటా ఉంటుంది, లైక్ టిల్లో ఎంటర్ చేస్తారు ఇన్ఫర్మేషన్, లేకపోతే సప్లైర్ దగ్గర నుంచి ఇన్వాయిసెస్ వస్తాయి. కానీ అది తన దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్, కానీ ఆ ఇన్ఫర్మేషన్తో తను తన బిజినెస్కి సంబంధించిన ఏ డెసిషన్ తీసుకోలేరు. అంటే అన్లెస్ తనకి విజువల్గా ఏదో ఒకటి కనిపిస్తే తప్ప. సో ఈ డేటా అనలిస్ట్ ఏం చేస్తారంటే, ఆ రెస్టారెంట్కి సంబంధించిన డేటా అంతా తీసుకొని దాన్ని డేటా క్లీనింగ్ చేసి దాన్ని అనలైజ్ చేసి ఒక రిపోర్ట్లా జనరేట్ చేస్తారనమాట, లైక్ విజువలైజేషన్. సో ఆ ఓనర్ ఎప్పుడైతే తన కళ్ళతో చూస్తారో తనకు అర్థమవుతుంది హౌ హిస్ బిజినెస్ ఈస్ పర్ఫార్మింగ్ అని. ఫర్ ఎగ్జాంపుల్, ఆ రిపోర్ట్స్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు అంటే, తనకి ఏ టైంలో ఎక్కువ కస్టమర్స్ వస్తున్నారు, సో దట్ తను రిసోర్స్ ప్లాన్ చేసుకోవచ్చు. తనకి ఏ టైంలో ఎక్కువ స్టాఫ్ కావాలి, బికాస్ ఎక్కువ కస్టమర్స్ ఉంటే ఎక్కువ స్టాఫ్ కావాలి. ఎక్కువ కస్టమర్స్ రాని టైంలో తనకి స్టాఫ్ అంత అవసరం లేదు, సో తను అక్కడ మనీ సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ స్టాక్ తనకి కావాలి, ఏ స్టాక్ త్వరగా ఎక్స్పైర్ అయిపోతుంది, సో దట్ ఆ స్టాక్ని తను ఫస్ట్ వాడచ్చు. ఇంకా చెప్పాలంటే ఏమేం ఫుడ్స్ ఎక్కువ కస్టమర్స్ ఇష్టపడుతున్నారు, సో దట్ దానికి తగ్గట్టు తను ప్రాపర్గా సప్లైని ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఎంత ఇన్వాయిసెస్ పే చేస్తున్నారు, వెదర్ ఆ బిజినెస్ ప్రాఫిట్లో రన్ అవుతుందా లేకపోతే లాసెస్లో రన్ అవుతుందా, ఒకవేళ లాస్లో రన్ అవుతుంటే ఎక్కడ ఏ లూప్ హోల్ ఉంది, దేన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, సో ఇవన్నీ కూడా మనం ఒక విజువలైజేషన్ రిపోర్ట్స్లో తనకి ప్రొడ్యూస్ చేస్తామన్నమాట. సో బేస్డ్ ఆన్ దట్ అవి చూసి తన బిజినెస్ ఓనర్ ఏదైతే ఉందో తన బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి డెసిషన్స్ తీసుకుంటారనమాట. అందుకే డేటా అనలిస్ట్ చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు ఇప్పుడు. ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను కూడా మీ బోట్లోనే ఉండేదాన్ని, టన్స్ ఆఫ్ వీడియోస్ చూసేదాన్ని యూట్యూబ్లో. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ప్రతి ఒక్కళ్ళు మెన్షన్ చేసే స్కిల్స్ ఒకటే, కానీ ప్రాపర్గా ఎలా నేర్చుకోవాలి అనేది నాకు అర్థం అవ్వలేదు. బట్ నేను కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత ఎలా ప్రాపర్గా నేర్చుకోవాలనేది నాకు అర్థమైంది. సో నేను అది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈ స్కిల్స్ ఎవరైతే స్ట్రీమ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారో, లేకపోతే డేటా అనలిస్ట్ రోల్కి ఫ్రెషర్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, అసలు వాళ్ళకి డేటా అనలిస్ట్ గురించి ఏమీ తెలియదు, సో అలాంటి వాళ్ళు మాత్రం ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇన్ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అన్నీ చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్, డేటా అనలిస్ట్కి మెయిన్లీ కావాల్సిన స్కిల్స్ వచ్చేసి SQL కావాలి, ఎక్సెల్ కావాలి, ఏదైనా బిఐ ఇంటెలిజెన్స్ టూల్ పవర్ బిఐ ఆర్ టాబ్యులా, ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ వచ్చేటప్పటికి పైథాన్ ఆర్ ఆర్ కావాలి. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన స్కిల్ వచ్చేసి SQL. SQL అంటే ఏంటంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. చాలా కంపెనీస్కి డేటా ఉంటుంది కదా, ఆ డేటా అంతా కూడా ఒక డేటాబేస్లో స్టోర్ చేసి ఉంటారు. సో మనం ఆ డేటాబేస్ నుంచి ఆ డేటా రిట్రీవ్ చేయడానికి మనకి SQL ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో మెయిన్లీ మనం SQLలో ఏమేం టాపిక్స్ నేర్చుకోవాలంటే DDL కమాండ్స్, DCL కమాండ్స్, DML కమాండ్స్ అని ఉంటాయి, అవి నేర్చుకోవాలి. నెక్స్ట్ విండోస్ ఫంక్షన్స్, ఎలా వ్యూస్ని క్రియేట్ చేయాలి, ఎలా స్టోర్డ్ ప్రాక్స్ని క్రియేట్ చేయాలి. నెక్స్ట్ CTEs, ఎగ్రిగేట్ ఫంక్షన్స్, జాయిన్స్, సో ఇవన్నీ కూడా మనకి SQLలో తెలిసి ఉండాలి. నేను ఉడేమీలో ఒక కోర్స్ని సజెస్ట్ చేస్తాను, అది మై SQL ఫర్ డేటా అనలిటిక్స్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్. సో ఆ కోర్స్ని అయితే ఒకసారి మీరు రిజిస్టర్ అయ్యి మీరు ఆ కోర్స్ని ఒకసారి చూడండి. ఇదైతే పే చేయాలి. సో నేను తీసుకున్నప్పుడు నాకు చాలా తక్కువే పడింది, £5 అలా పడింది. బట్ ఇప్పుడు నాకు ఎంత ఉందన్నది ఐడియా లేదు. బట్ ఒకవేళ కొనాలన్నా సరే మీరు ఆ కోర్స్ కొనడానికి ట్రై చేయండి. ఇది కాకుండా ఇంకా ఫ్రీ సోర్సెస్ కూడా చాలా యూట్యూబ్లో ఉన్నాయి, కానీ నేను ఈ కోర్స్ని తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే దాంట్లో మీరు అసలు ఏం ఐడియా లేకపోయినా SQL ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఎలా ప్రతి టాపిక్ ప్రిపేర్ అవ్వాలి, అండ్ ఆల్సో హ్యాండ్స్ ఆన్ కూడా ఉంటుందన్నమాట. సో మీరు అక్కడ చూస్తూనే మీరు ప్రాక్టీస్ చేయడానికి కూడా సైడ్ బై సైడ్ ఉంటుంది. సో అందుకని చెప్పి నేను దీన్ని ప్రిఫర్ చేస్తాను. ఎవరన్నా ఒకవేళ UKలో ఉంటే కనుక మీరు డొమైన్ చేంజ్ చేసి కూడా, ఇండియాకి డొమైన్ చేంజ్ చేసి కూడా కొనుక్కోవచ్చు, సో దట్ మీకు ఏమైనా తక్కువ పడే ఛాన్స్ ఉంటుంది. సో నేను
నేనైతే మీకు ఎస్క్యూఎల్ కి ఆ కోర్స్ అయితే ప్రిపేర్ చేస్తాను, ఖచ్చితంగా ఆ కోర్స్ చూడండి ఉడెమీలో. నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్. దీనికైతే యూట్యూబ్ లో చాలా ఫ్రీ సోర్సెస్ అయితే ఉన్నాయి. దీనికి మెయిన్లీ మనం నేర్చుకోవాల్సిన టాపిక్స్ వచ్చేసి మనకి బేసిక్ ఫంక్షన్స్ రావాలి, కండిషనల్ ఫార్మాటింగ్స్ రావాలి, నెక్స్ట్ ఫంక్షన్స్ లో అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ ఉంటాయి అవి రావాలి, పివట్ టేబుల్స్, లుకప్ ఫంక్షన్స్ రావాలి, నెక్స్ట్ ఇంకా మ్యాక్రోస్ అవన్నీ జనరేట్ చేయడం రావాలి. సో నేనైతే దీనికి కూడా ఉడెమీలో ఒక కోర్స్ తీసుకున్నాను. అది వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అడ్వాన్స్ ఎక్సెల్ ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్. సో ఇదైతే నేను ఉడెమీలో తీసుకున్నాను. దీంట్లో కూడా లైక్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ అనమాట. సో దీంట్లో కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ మనం ప్రాక్టీస్ అవ్వచ్చు. సో ఇదే కాకుండా ఎక్సెల్లో ఆన్లైన్లో ప్రాక్టీస్ చేయడానికి ఎక్సెల్ ప్రాక్టీస్ ఆన్లైన్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. సో మీరు ఆ వెబ్సైట్ని చూడండి, దాంట్లో ఆన్లైన్లోనే మీరు ఎక్సెల్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంకా ఇదే కాకుండా ఎక్సెల్లో అయితే మనం డేటా విజువలైజేషన్ కూడా చేయొచ్చు, లైక్ బార్ చార్ట్స్ కానీ లైన్ చార్ట్స్ కానీ అవన్నీ చేయొచ్చు. కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్సెల్ వచ్చేటప్పటికి ఎక్సెల్లో లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటాను అయితే హ్యాండిల్ చేయలేదు, అందుకనే కొంచెం అడ్వాన్స్డ్కి పైథాన్ వాటికి వెళ్తారు. బట్ స్మాల్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయనుకో, లైక్ స్మాల్ స్కేల్ కంపెనీస్, మీడియం స్కేల్ కంపెనీస్, వాటి డేటా అంతా మోస్ట్లీ ఎక్సెల్లో ఉంటుంది, లేకపోతే ఇంకేమన్నా డేటాబేస్లో ఉంటుంది. థర్డ్ పార్టీ వెబ్సైట్స్లో చాలా రేర్గా ఉంటుంది కాబట్టి. సో మీరు యాజ్ ఎ ప్రెషర్గా లైక్ మీరు ఎక్సెల్ అండ్ ఎస్క్యూఎల్తో అయితే మేనేజ్ చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి బిఐ ఇంటెలిజెన్స్ టూల్ ఒకటి తెలియాలి, ట్యాబ్యులా కానీ పవర్ బిఐ కానీ. నేను పర్సనల్గా పవర్ బిఐ పెద్ద ఫ్యాన్. నా పర్సనల్గా వర్క్లో కూడా 70% ఆఫ్ ద వర్క్ నేను పవర్ బిఐతోనే మేనేజ్ చేసేస్తాను. సో నేను పవర్ బిఐ నేర్చుకోవడానికి కూడా ఉడెమీలో ఒక కోర్స్ తీసుకున్నాను. అది వచ్చేసేటప్పటికి మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ డెస్క్టాప్ ఫర్ బిజినెస్ ఇంటెలిజెన్స్. సో మీరు కూడా ఒకసారి ఆ కోర్స్ని సర్చ్ చేయండి. ఇది యాజ్ ఎ బేసిక్ బిగినర్కి అసలు ఎటువంటి నాలెడ్జ్ లేదో ఈ కోర్స్ అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అసలు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏమేమి టాపిక్స్ నేర్చుకోవాలనేది కూడా చెప్తుంది. దీంట్లో మీకు డాక్స్ మెజర్స్ అనేవి కొంచెం గట్టిగా తెలియాలి. సో అది కూడా దీంట్లో మెన్షన్ చేస్తారు. ఇంకా ఇదే కాకుండా పవర్ బిఐ డెవలపర్స్ రోల్ కూడా ఉంటుందన్నమాట. సో ఇంకెవరైతే ఆ రోల్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు PL 300 సర్టిఫికేట్ కూడా చేయొచ్చు మైక్రోసాఫ్ట్ వాళ్ళది. సో దానికి వచ్చేసేటప్పటికి యుడెమీలో కూడా ఒక మంచి కోర్స్ ఉంది, ఎవరైతే ఆ సర్టిఫికేట్ చేయాలనుకుంటున్నారో అది PL 300 సర్టిఫికేట్ మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ డేటా అనలిస్ట్. సో మీరు ఆ కోర్సును కూడా చూడండి, అది చేస్తే మీరు పవర్ బిఐ డెవలపర్స్ కూడా రోల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ట్యాబ్యులా అండ్ పవర్ బిఐ కంపేర్ చేస్తే రెండు బాగానే ఉంటాయి, బట్ పవర్ బిఐ వచ్చేటప్పటికి కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్. అండ్ ఏంటంటే ఇది మైక్రోసాఫ్ట్ వాడిది కాబట్టి ప్యాకేజ్లో ప్రొవైడ్ చేసేస్తారు. సో ఎవరైతే కంపెనీస్ కాస్ట్ ఎఫెక్టివో వాళ్ళు ఎక్కువ పవర్ బిఐని ప్రిఫర్ చేస్తారనమాట. సో నేను కూడా పర్సనల్గా పవర్ బిఐని చాలా వాడతాను. సో నా వర్క్లో అయితే ఎంత వాడతానో కూడా నాకు తెలియదు, అంతలా వాడతాను అనమాట పవర్ బిఐని. అండ్ ఆల్సో విజువలైజేషన్స్ కూడా చాలా బాగా క్రియేట్ చేయొచ్చు పవర్ బిఐలో మాత్రం. సో వన్స్ మనము ఈ రిపోర్ట్స్ అన్ని డెవలప్ చేసిన తర్వాత స్టేక్ హోల్డర్స్కి షేర్ చేయాలన్నమాట. సో అవి షేర్ చేయడానికి ముందు చెప్పిన పవర్ బిఐ కోర్సులు అయితే మెన్షన్ చేయరు. దీనికి నేను ఇంకొక యూట్యూబ్ వీడియో సజెస్ట్ చేస్తాను, అది KSR డేటా విజన్ ఎన్ టు ఎన్ ప్రాజెక్ట్. అది అని సర్చ్ చేయండి, దాంట్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు ఎలా మనము రిపోర్ట్స్ని పవర్ బిఐ సర్వీస్కి పబ్లిష్ చేయొచ్చు అండ్ ఎలా రో లెవెల్ సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేయాలి. సో అన్ని డీటెయిల్స్ కూడా దాంట్లో ఉంటాయి. అండ్ ఇవే కాకుండా ఇంకొక ఫ్రీ రిసోర్సెస్ కూడా చూడండి, ఎలాగ మనం ఆటోమేటిక్ రిఫ్రెష్ చేయొచ్చు. సో డేటా అంతా కూడా లైవ్ ఉంటుంది, ఏది మాన్యువల్గా ఉండదు. సో మీరు ఎప్పుడైతే ఆటోమేషన్ నేర్చుకున్నారనేది మీకు జాబ్ వచ్చే అవకాశం ఇంకా ఈజీ అయిపోతుంది, ఎందుకంటే కంపెనీస్ అన్నీ కూడా ఆటోమేషన్ చూస్తున్నాయి ఇప్పుడు. సో ఎప్పుడైతే సోర్స్లో డేటా ఎంటర్ అయిందో మీరు ఇమీడియట్గా అవి రిపోర్ట్స్లో చూసేయచ్చు అనమాట. అండ్ ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి పైథాన్ కానీ ఆర్ కానీ, నేను పర్సనల్గా పైథాన్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే చాలా వెర్సటైల్. అది నేర్చుకుంటే కనుక మనము ఇంకా వేరే రోల్స్ కూడా వెళ్ళొచ్చు. నేను పైథాన్లో అయితే కనుక దానికి కూడా ఉడెమీలో కోర్స్ తీసుకున్నాను, ఎందుకంటే పైథాన్లో బేసిక్ నేర్చుకుంటే సరిపోతుంది. బట్ డేటా అనలిస్ట్కి మనకి 2 లైబ్రరీస్ కావాలి, నంపై అండ్ పాండాస్. సో దానికి నేను ఏం కోర్స్ సజెస్ట్ చేస్తానంటే పైథాన్ డేటా అనాలిసిస్ విత్ పైథాన్ అండ్ పాండాస్. ఇది ఈ కోర్స్ ఉడెమీలో అయితే నేను నేర్చుకున్నాను. అండ్ ఇదే కాకుండా ఇంకొక ఫ్రీ యూట్యూబ్ కోర్స్ కూడా ఉంది, అదొక 11 hours 12 hours ఉంటుంది. ఆ కోర్స్ కూడా చాలా బాగుంది, అది పైథాన్ ఫర్ డేటా అనాలిటిక్స్ ఫుల్ కోర్స్ ఫర్ బిగినర్స్ బై లుక్ బెరాసో. నేను కనుక
సరిగ్గా ప్రొనౌన్స్ చేయకపోతే నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో దీంట్లో కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఇంకా ఈ ఫ్రీ కోర్స్లో అయితే మ్యాట్లాబ్, సీబాన్ కూడా కొంచెం బేసిక్స్ చెప్తారు. సో మ్యాట్లాబ్ అవన్నీ కూడా, ఎందుకంటే మనము ఆ డేటాను మొత్తం అనలైజ్ చేసిన తర్వాత ఎలా గ్రాఫ్స్ని గ్రాఫ్స్లో ఎలా బిల్డప్ చేయొచ్చు అనేది పైథాన్ యూస్ చేసి, పవర్ బిఐ రిపోర్ట్స్ కాకుండా మనం పైథాన్ యూస్ చేసి కూడా ఇలాగ గ్రాఫ్స్ డేటా విజువలైజేషన్ క్రియేట్ చేయొచ్చు. సో దానికి, సో ఎవరైతే పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఈ 2 కోర్సెస్ అయితే చూడండి, మంచిగా యూజ్ అవుతాయి. సో మీరు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీకు హ్యాండ్స్ ఆన్ కావాలంటే కనుక కెగల్ అని ఒక ఆన్లైన్ వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో చాలా టన్స్ ఆఫ్ డేటా సెట్స్ ఉంటాయి. సో మీరు ఆ డేటా సెట్స్ యూస్ చేసి అయితే ప్రాక్టీస్ చేయొచ్చు. సో మీరు వన్స్ ఈ రిపోర్ట్స్ అవన్నీ జనరేట్ చేసిన తర్వాత మీరు లింక్డ్ఇన్లో వాటిలో పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, లైక్ మీకు ఇదివరకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే మీరు కూడా ఆల్రెడీ ఏదో ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసినట్టు ఇంటర్వ్యూలో అయితే చెప్పొచ్చు. అండ్ మీకు ఇంకా ఏమన్నా ఫ్రీ యూట్యూబ్ వీడియోస్ కావాలంటే ఒక ఛానల్ ఉంది, అలెక్స్ ద అనలిస్ట్ అని, ఒకసారి ఆ ఛానల్ చూడండి. దాంట్లో ఆయన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ డేటా అనలిస్ట్ రోల్స్వి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ మాత్రం ఖచ్చితంగా చూడండి. ఓన్లీ రిపోర్ట్స్ జనరేషనే కాకుండా మనం ఏమైతే రిపోర్ట్స్ జనరేట్ చేస్తామో అవి స్టేక్ హోల్డర్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కొంచెం గట్టిగానే ఉండాలి డేటా అనలిస్ట్కి, ఎందుకంటే ఆ రిపోర్ట్స్లో మీరు ఏమైతే ఇన్సైట్స్ చూస్తారో అవి స్టేక్ హోల్డర్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు అయితే డెసిషన్స్ తీసుకుంటారు. సో బేసిక్గా నేను ఏమేమి కోర్సెస్ అయితే మెన్షన్ చేశానో ఆ కోర్సెస్ నేర్చుకునే నేను ఇనీషియల్గా స్టార్ట్ అయితే డేటా అనలిస్ట్కి అదే చేశాను. బట్ ఇవి ఒకటే నేర్చుకుంటే సరిపోతుందా అంటే, యాజ్ ఏ ఫ్రెషర్గా మీరు వెళ్ళడానికి కంపెనీ లోపలికి మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అండ్ ఒకసారి మనం నేర్చుకున్న తర్వాత అది మన క్యాపబిలిటీ, ఎందుకంటే మీకు వచ్చే సినారియోస్ బట్టి మీరు ఇంకా ఎక్కువ నేర్చుకొని మీరు అక్కడైతే జాబ్ చేయగలరు. సో బేసిక్గా ఇక్కడ ఎలా వర్క్ అవుతుంది, 80% 90% ఆఫ్ ద డెవలపర్స్ ఏం చేస్తారు, లైక్ వాళ్ళకి ఏమైనా న్యూ టాస్క్ వస్తే ఒకవేళ తెలియకపోతే వాళ్ళు దాన్ని గూగుల్లో కొట్టి లైక్ స్టాక్ ఓవర్ఫ్లో యూస్ చేస్తారు. ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోయింది అనమాట, మనకి చాలా ఏఐ టూల్స్ వచ్చేసినాయి. సో చాట్ జీపీటీ వచ్చింది, జెమినీ ఏఐ వచ్చింది, క్లౌడ్ వచ్చింది. సో ఇవన్నీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో వాటికైతే పెద్ద రిస్ట్రిక్షన్స్ ఉండవు. అంటిల్ అన్లెస్ మనం డేటా మొత్తం కంపెనీ డేటాని ఎప్పుడు రివీల్ చేయకూడదు, బట్ మనం ఏమైనా సజెషన్స్కి లైక్ కోడింగ్ ఎలా రాయాలన్నా సరే అవి అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ ఇంకో పాయింట్ ఏం మెన్షన్ చేస్తానంటే, అనలిస్ట్ అనేది చాలా టైప్ ఆఫ్ అనలిస్ట్ ఉంటారు, లైక్ హెల్త్ కేర్ అనలిస్ట్, ఫైనాన్స్ అనలిస్ట్, మార్కెటింగ్ అనలిస్ట్. సో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటారనమాట. సో మనం వన్స్ ఈ బేసిక్ స్కిల్స్ అన్ని నేర్చుకున్న తర్వాత మీరు ఏదైతే డొమైన్లోకి వెళ్దాం అనుకుంటున్నారో, సో ఆ డొమైన్ నాలెడ్జ్ కూడా తెలుసుకోవాలన్నమాట. సపోజ్ మీరు ఫైనాన్స్ అనలిస్ట్గా వెళ్ళారనుకో, ఆ ఫైనాన్స్ తగ్గ డొమైన్ కూడా మీరు ఒకసారి అయితే తెలుసుకోండి, ఒకవేళ మీరు ఆ కంపెనీకి అప్లై చేస్తుంటే. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో అండ్ మంచిగా పాజిటివ్ కమెంట్స్ పెడుతున్నారో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కమెంట్ చేయొచ్చు, నేను రిప్లై ఇస్తాను. ఆర్ ఎల్స్ మళ్ళీ ఏదైనా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ప్లీజ్ అండి, ఒకవేళ కనుక మీకు ఈ వీడియో యూజ్ అవుతుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.